నమస్తే. చిరు ప్రాయంలోనే 5వ ఏట చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, ఆ తర్వాత ఎంజీఆర్ గారు లాంటి మహానటుడితో బాలనటిగా యాక్ట్ చేసి అలనాటి మేటి నటి సావిత్రి గారి చిన్న వయసులో పాత్రలో ఆమె జీవించారు. అలాగే నగేష్ గారి లాంటి పెద్ద నటుడితో హాస్యనటిగా కథానాయిక అంటే నగేష్ గారికి జంటగా నటించిన ఆమె అనంతరం ఒక మలయాళం చిత్రంలో నటించి మొట్టమొదటి చిత్రంలోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు చలనచిత్రాలన్నింటిలో కూడా ఆమె కథానాయికగా నటించారు. అలాగే అనంతరం ఆమె ఒక స్పెషల్ సాంగ్కి పరిమితమయ్యారు అనుకోవడం మాత్రం అది నిజంగా కరెక్ట్ అయిన వర్డ్ కదని చెప్పచ్చు. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ పరిమితం అవడం కాదు, ఆ స్పెషల్ సాంగ్ లేకపోతే అసలు అప్పట్లో సినిమాకి చూడడానికి జనాలు రారేమో. అటువంటి చలనచిత్రాలన్నీ కూడా ఆమెకి రిలేటెడ్గా ఉన్నాయి. అలాగే ఆమెతో కలిసి నటించిన నటీనటులు అంటే కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, అలాంటి ఒక్క నటుడు కూడా ఆయనతో కలిసి స్టెప్ లేదు అని చెప్పడం అతిశయోక్తి అవుతుందేమో. అటువంటి అలనాటి మేటి నటి ఈ రోజుకి కూడా ఈ తరంతో కలిసి స్టెప్ లేస్తున్నారు అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు కదా. అలాగే అప్పటి తరమే కాదు, ఇప్పటి తరం యువకుల గుండెల్లో కూడా హుషారెత్తిస్తున్న నటి ఆమె. ఆమె జ్యోతిలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమె అనుభవాన్ని మనతో పంచుకోవడానికి, ఆమె మనకి సమయం కేటాయించడం నిజంగా మన అదృష్టమే చెప్పాలి. ఆమెనే అడుగుదాం. మరికొన్ని ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతమైన అంశాలు ఆమె దగ్గరే మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి మ్యామ్. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. 1970 నుంచి ఇప్పటి వరకు కూడా జ్యోతిలక్ష్మి గారు అంటే మరవలేని మనిషి అంటూ ఎవరు అసలు ఎవరు మర్చిపోయి ఉండరు. అసలు ఎలాగ మీరు చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు ఆ టైంలో? అప్పుడు నాకు 5 ఇయర్స్. అప్పుడు నా అమ్మతో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు నా బ్రదర్ అక్కడ వచ్చారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ రామణ్ణ అని, శివాజీ గారు, ఎంజీఆర్ గారిని పెట్టి పెద్ద పెద్ద పిక్చర్ తీసేవారు. అప్పుడు ఏం చెప్పారంటే, నేను పాలు తాగడం రబ్బర్ అని చెప్తారు తమిళ్లో, అది పెట్టుకుని ఉన్నాను. మా అమ్మ చెప్పేది, చూడు రామన్న ఇది ఎప్పుడు చూస్తే అది పెట్టుకుంటుంది, ఎలా ఇది పళ్ళు ఎలా వచ్చేస్తుంది అని చెప్తే, ఆ తర్వాత ఆయన చెప్పారు, ఆహా అలాగా నేను పిక్చర్లో నిన్ను వేయను అని అని ఆ రోజుతో నేను వదిలేశాను ఇంటికి పోయి. దాని తర్వాత అది వదిలేసిందే నాకు 5 వయసులో ఒక క్యారెక్టర్ దొరికింది, ఒక చిన్న సాంగ్. చిన్న సాంగ్ ఇచ్చారు. దాని తర్వాత 8 ఇయర్స్లో ఒక సాంగ్ చిన్న సావిత్రిగా ఇచ్చారు. 12 ఇయర్స్లో పెరియాడతో పెళ్ళాను, ఎంజీఆర్తో నాగేష్ జోడిగా ఆ పిక్చర్ ఇచ్చారు. అది 100 డేస్ పోయింది. అసలు ఎంటర్ అవడమే అంత చిన్న ప్రాయంలోనే అంటే టీనేజ్ కూడా మీకు వచ్చి ఉండదు, టీనేజ్ టీనేజ్ లోపలే మీరు నగేష్ గారు లాంటి నటుడితో హాస్య నటిగా యాక్ట్ చేశారు. అవును, నిజంగా అది ఎప్పుడు, అది ఏమైనా గుర్తుందా మీకు? అదే ఒక పాట హిట్ అయింది దాంట్లో, కట్టోడు కుడలాడాడని. నేను మణిమల గారు తెలుసు కదా, ఇద్దరు అక్క చెల్లెలు, ఆయన వచ్చి మా మామ, అదే ఏమంటే మొర మామ అంటారు, ఆయన వచ్చి ఇద్దరితో ముగ్గురు డాన్స్ చేస్తాం. అది వచ్చి చాలా హిట్ అయింది. అయితే మీరు అడుగు పెట్టింది అంతా కూడా హిట్టే అప్పట్లోనే. ఆ తర్వాత మొరపెన్ అని ఒక సినిమా మీరు యాక్ట్ చేయడం జరిగింది. అలా తర్వాత నేను హిందీకి వెళ్ళిపోయాను. అక్కడ కిషోర్ కుమార్ గారితో ఒక పిక్చర్, పాయల్కి శంకర్, అది పెద్ద మంచి పిక్చర్. అది చేస్తాను. దాని తర్వాత మలయాళంకి వచ్చాను. మలయాళంలో మొరపండైన ఫస్ట్ పిక్చర్ విన్సెంట్ డైరెక్షన్లో, కెమెరామెన్ డైరెక్టర్ విన్సెంట్ డైరెక్షన్లో, అది ఒక మంచి అవార్డు దొరికింది. ఇందిరాగాంధీ చేతిలోనే అది దొరికింది. అసలు నిజంగా మీరు అనుకొని ఉండరు కదా, ఫస్ట్ సినిమా నాకేమే తెలియదు అప్పుడు. అది మొరపెన్న సినిమా బ్లాక్ అండ్ వైట్ లో కూడా శారదా గారు మీరు కలిపి హీరోయిన్, నేను హీరోయిన్ దాంట్లో. లాస్ట్కి కొంత సారోఫుల్ గానే ముగించింది సినిమా కదా, చనిపోయే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఒక త్యాగం చేసి నిజంగా అద్భుతమైన విషయం అది కదా. కానీ అప్పట్లో మీకు బహుశా తెలిసి ఉండదు, టీనేజ్ లో ఉండుంటారు. నేను అప్పుడు నాకేమే తెలియదు, దాని వలన అది బాగా పోయింది, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. నచ్చింది. ఈ యాక్టింగ్ అనేది మీ బ్లడ్ లోనే ఉందా? మా కుటుంబం అందరూ, టిఆర్ రాజకుమారి, కుచ్చల కుమారి, ఈవి సరోజ, బిఎస్ సరోజ అని
ఒక పెద్ద లిస్ట్ ఉంది, లిస్ట్ ఉంది. అందరూ బంధువులు, అందరూ తల్లి తరపున వాళ్ళు, అందరూ బ్లడ్ రిలేషనే నటినట్లంతా. సో ఆ రక్తంలో ఉండుంటుంది మీకు, అవునా? అయితే పైల్కి జంకార్ అదొక అద్భుతమైన కావ్యం. మొరపెన్ను అది అసలు బ్లాక్ అండ్ వైట్ లో అద్భుతమైన సినిమా అది కూడా. ఆ తర్వాత కృష్ణ గారి సినిమాల్లోకి తర్వాత ఏంటంటే ప్రతి సినిమాలోనూ ఫస్ట్ పెద్ద అక్కయ్య అని పిక్చర్ లో హనాత్ గారితో ఒక సాంగ్ ఉమా ఖయామ్ సాంగ్ చేశాను, అది పెద్ద హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను తెలుగులోనే అన్ని ఎక్కువ తెలుగు పిక్చరే, అప్పుడు అన్ని చెన్నైలోనే తీస్తారు అన్ని లాంగ్వేజెస్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తప్ప అన్ని తెలుగు అన్ని ఇక్కడనే చెన్నైలోనే షూట్ చేస్తారు. అప్పుడే తెలుగు అంటే అప్పుడే మలయాళం, అప్పుడే కన్నడం, అలాగే కలిసి కలిసి. అయితే మెయిన్ క్యారెక్టర్ గా చాలా సినిమాలు, కొన్ని సినిమాలు కౌబాయ్ చిత్రాల్లో మీరు బాగా చేశారు. టైట్ డ్రెస్, తుపాకీ, హార్స్ రైడింగ్, ఇవన్నీ కూడా ఎలాగ నేర్చుకున్నారు లేదంటే ఆటోమేటిక్ గా షార్ట్ లో చేసేవారు? లేదు, ఫస్ట్ పిక్చర్ వచ్చే మొసగాళ్ళు అలాంటి పిక్చర్ లో నేను, కృష్ణ గారు, విజయనిర్మల గారు ముగ్గురు ఆయన రెండు మూడు ఆయన పేరు మర్చిపోయింది, ఐదు మంది చేసి చేరి అక్కడ బీచ్ లో గుర్రం పెట్టుకుని ప్రాక్టీస్ చేసి 1 వీక్ ప్రాక్టీస్ చేసాం. ఎందుకంటే మాకు తెలియదు కదా, గుర్రం చేసిన తర్వాత అక్కడ షూటింగ్ లోకి వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత మీకు ఏ భయం లేదు? కౌబాయ్ సినిమాలంటే అసాల్ట్ గా చేస్తుంటారు షూటింగ్, నాకే భయం లేదు. షూటింగ్ అంతా తుపాకీ, ఎక్కువగా తుపాకీ ఉపయోగించే క్యారెక్టర్లు ఎక్కువ ఉండే కదా అప్పట్లో. ఒక విలన్ క్యారెక్టర్ అయినా తుపాకీ కావాలి, హీరో పక్కన తుపాకీ కావాలి, అది ఎలా చేసేవారు? అలాగే అన్ని క్యారెక్టర్లు చేస్తాను, అలా కామెడీ చేస్తాను, అది చేస్తాను, యాంటీ క్యారెక్టర్ చేస్తాను, విల్లీ క్యారెక్టర్ అన్ని చేసాయండి తెలుగులో. అన్ని క్యారెక్టర్ చేశాడు. ఒక కథానాయికగా సక్సెస్ అయిన మీరు నేషనల్ అవార్డు ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా తీసుకున్న ఒక కథానాయిక, ఆ కథానాయికగా ఉండే మీరు నెమ్మదిగా ఎలాగ స్పెషల్ సాంగ్ కి వచ్చేసారు? పెద్ద కేలో హిట్ అది నా మంచి టైం, అది దాని వల్లనే నేను తెలుగు ఫీల్డ్ కి వచ్చాను కదా, అప్పుడే నాకు మంచి పేరు దొరికింది. ఎందుకంటే తెలుగు ఫీల్డే నాకు దేవుడు, ఆ దేవుడు నాకు పని ఇచ్చి మంచి పేరు ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్. అయితే అసలు స్పెషల్ సాంగ్స్ అనేది ఎంత ఫాస్ట్ బీట్, అన్ని ఇప్పుడు ఫాస్టే, ఫాస్ట్ అన్ని ఫాస్ట్, చాలా స్పీడ్గా, బాగా స్పీడ్గా డాన్స్ చేస్తూనే ఉండాలి. అది ఏమన్నా మీరు డాన్స్ క్లాస్కి వెళ్ళేవారా లేదంటే షార్ట్ లో డాన్స్ డైరెక్టర్ చెప్తే మీరు? లేదు, షార్ట్ లోనే చెప్తారు. దానికి మేము ప్రాక్టీస్ టైమే లేదు. ఎలా ఉండేది అప్పుడు అంటే మార్నింగ్ ఒక పిక్చర్, ఆఫ్టర్నూన్ అలా అంత బిజీగా ఉండేవారు? ఒక సంవత్సరానికి నిద్ర కూడా పోలేదు, అలాంటి కాలం కూడా ఉంది. ఎలా ఏదైనా చెప్పండి మాకు. అదే ఇది కరణం, మలయాళం, తెలుగు ఎక్కువ ఇలా చేస్తూ తమిళ్ అని 1 వీక్ సందర్భాలు. దానికి ఒక మాత్ర ఇచ్చారు డాక్టర్, అది ఏం మాత్ర తెలియలేదు, అది వేసుకొని నిద్ర రాదు, వేసుకుంటే అది వేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడమే. తర్వాత ఎక్కడ రెస్ట్, అప్పుడు అన్ని రెస్ట్ లేదే. సాంగ్స్ ఎలాగ ప్రొనౌన్సియేషన్, ఎందుకు పుట్టింది తమిళనాడులో, మీకు ఆ లాంగ్వేజ్ ఎలా వచ్చింది మీకు తెలుగు? ఫస్ట్ ఒక పిక్చర్ వచ్చి హీరోయిన్గా నా పేరు తమిళ్లో పూం పుట్టం, తెలుగులో నేను, భారతి, హర్నాథ్ చేసాము. అది పేరు తెలుగు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఆ పిక్చర్కి నేను అడిగారు, నేను చేయను పిక్చరు, నాకు తెలుగే రాదు, నేను చేయనని మానేశాను. తర్వాత వాళ్ళు ఒక టీచర్ని పంపించి ఇది ఇలాగ వస్తుంది, ఏం భయపడకండి, మీరు చేయండి. అంటే అది సెకండ్ హీరోయిన్, భారతి వచ్చి ఫస్ట్ హీరోయిన్. ఎన్ని రోజులు నేర్చుకున్నారు తెలుగు? తెలుగు ఒక 1 వీక్ అంతే, తర్వాత మాట్లాడి వచ్చేసింది. అయితే సాంగ్స్ అలా, తర్వాత అమ్మగారు వచ్చి ఎంజిఆర్తో చెప్పారు,
ఇలాగ అడుగుతున్నారు, ఇది నాకు నాకు వద్దు, నాకు తెలుగు రాదని చెప్తుంది. దీన్ని ఏమో అలా చెప్తారు, నువ్వు చెయ్యి ఆ పిక్చరు, తెలుగు నేర్చుకో, నేర్చుకో, నేర్చుకుని చెయ్యి, అలాగే వచ్చేస్తుంది. దీన్ని తర్వాత చేశాను ఆ పిక్చర్. వెరీ గుడ్. సో కృష్ణ గారితో ఏదైనా ఒక చిన్న మర్చిపోలేనిది ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే కౌబాయ్ చిత్రాలన్నీ ఆయనతోనే మోస్ట్లీ కదా, సో ఆయనతో ఎలా ఉండేది షూటింగ్? షూటింగ్ అంటే అప్పుడన్నీ అందరూ ఒక్క మాట్లాడుకోం, ఒక్కడికి మాట్లాడకే మాట్లాడు, కాన్వర్సేషన్ ఏమి ఉండదు, కాన్వర్సేషన్ ఉండదు. ఒక మిషన్ లాగా రెడీ అంటే పోతాం, ఆ పని చేస్తాం, వచ్చి కూర్చుంటాం అంతే. ఓహో, హలో అంటే హలో అంతే. ఎక్క మాట కూడా నేను ఎవరితో మాట్లాడను. మాట్లాడారు గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆయనతో కూడా చాలా హిట్ సాంగ్స్, భయంకర సాంగ్స్. నాగేశ్వరరావు గారితో ప్రేమ నగర్ సినిమాల్లో, సెక్రటరీ, ఇటువంటి సినిమాల్లో బోల్డ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఆయనతో ఎవరితో మేము మాట్లాడాను, నమస్కారంతో అంతే, వెళ్ళంగానే ఒక్క మాట లేదు, కెమెరా కట్ అంతే అంతే, మళ్ళీ వచ్చి మన ప్లేస్ లో మనకు వచ్చాడు. అప్పుడే అలాగే జయమాలిని కూడా అలాగే చేస్తుంది, డైరెక్టర్ ఏం చెప్తే అది అది చేస్తాం, అది చేస్తారు. అయితే ఓకే అంటే వచ్చేస్తాం, వచ్చేస్తారు. ఈ సాంగ్స్ వచ్చి ఫాస్ట్ బీట్, ప్రతి సాంగ్ ఫాస్ట్ బీట్, ఫాస్ట్ బీట్ లో ఆ వర్డింగ్, లిప్స్ మూమెంట్ మీరు ఎలాగా ప్రాక్టీస్ చేసేవారు? అదన్నీ వచ్చేస్తుంది, వస్తుంది. కానీ ఆ కన్నడ మొట్టం రాదు నాకు, అది చాలా ఇదిగా ఉంటుంది. డబ్బింగ్ ఎలా రాసుకుంటాను, డబ్బింగ్ నేను చేయనే, కన్నడ కన్నడమే రాదు. తర్వాత ఒక పిక్చర్ కన్నడ పిక్చర్ హీరోయిన్, దాంట్లో నేను చెప్పేసాను నాకు కన్నడ రాదని. తర్వాత వాళ్ళు మీరు తెలుగులోనే మాట్లాడండి, మేము కన్నడలో డబ్ చేసుకుంటామని అలాగే చేశారు, చేశారు కన్నడ పిక్చర్. అయితే ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు మీరు, ప్రతి సాంగ్ కూడా కాస్ట్యూమ్స్ కూడా మోస్ట్లీ శారీ ఎక్కువగా ఇచ్చేవారు, శారీ ఇచ్చేవారు, స్కర్ట్స్ ఇచ్చేవారు, బ్లౌజెస్ ఇచ్చేవారు. కానీ ఆ కాస్ట్యూమ్స్ వేసేటప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది? అదంతా మేము చూడము, చూసేవారు కాదు, అంటే రెస్పెక్టెడ్ గానే ఉండేవారా? రెస్పెక్టెడ్ పక్క, ఇప్పుడులాగా ఎవరు లేదు. అప్పుడు అన్ని అంటే ఆ క్యారెక్టర్ అంతే, ఏదైనా క్యారెక్టరే అంతే అంతే. అయితే ఒక ఇప్పుడు అంతా గౌరవం తెలుగులో ఉంది, కానీ తమిళ్లో కొంచెం తక్కువ ఉంది. అంత గౌరవం ఇవ్వరు ఆర్టిస్టులకు, అలాగే అయిపోయింది. అప్పుడు జ్యోతిలక్ష్మి వస్తుందంటే కారులో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా నిలబడి నమస్కారం చెప్తారు ఆ టైంలో, మర్యాద. ఇప్పుడు కూడా ఉంది ఆ మర్యాద, అంటే తెలుగు వాళ్ళు అంటే కొంచెం మర్యాదగానే ఉంటారు. మీ ఫ్యామిలీ నుంచి మీరే కాకుండా మీ సిస్టర్ కూడా ఎంటర్ అయ్యారు జయమాలిని గారు. సో మీరు ఆల్రెడీ బాగా హిట్ అయిన టైంలో ఆమె ఎంటర్ అయ్యారు, ఆమె కొంచెం లేట్గానే ఎంటర్ అయ్యారు. టైం లేదు, నేను పెళ్లి చేసుకుని నా మా అమ్మ పుట్టింది ఆ టైంలో, ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది నాకు, అప్పుడు ఆమె వచ్చింది. సరే, తర్వాత కూడా నేను ఆఫ్టర్ ఇది కూడా డెలివరీ కూడా నేను 3rd month వచ్చేసాం మళ్ళీ. అయితే పెళ్ళి అని చెప్పారు కాబట్టి మా ప్రేక్షకులకి, అసలు మీరు ఇంత బిజీగా ఆర్టిస్ట్, మంచి బిజీగా ఉండే టైంలో అసలు మీ పెళ్ళి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చింది మాకు చెప్పాల్సి? అది లేడీస్కి వస్తుంది కదా ఒక టైం లవ్ అని, అది వచ్చేసింది. అమ్మో, అంతే పెళ్ళి తర్వాత. అయితే ఏ ఎందుకని అంటే ఎవరో ఒప్పుకోలేదా ఏంటి? ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు, ఎవరో ఇంట్లో ఒప్పుకోరు కదా. ఎందుకని ఒప్పుకోరు? వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ లైఫే కదా అది. ఇండివిజువల్ అప్పుడన్నీ అమ్మ అందరికి భయపడుతున్నాం, ఇప్పుడన్నీ ఎవరు భయపడరు, ఒకవేళ ఒప్పుకోరేమో అని ఒక భయం. మంచి టైంలో ఇలా చేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు? మరి తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మీ మ్యారేజ్ని? మేమే యాక్సెప్ట్ చేయమని చేసాం, చేసేలాగా చేశారు. అవును. అయితే ఈ ఈ ఫీల్డ్లో మీరు మ్యారేజ్ అయ్యి ఒక 6 మంత్స్ గ్యాప్, ఆ తర్వాత 3rd month డెలివరీ అయిన 3rd month మీరు ఫీల్డ్ చేస్తారని, కృష్ణ గారు పిక్చర్ ఒకటి, తర్వాత సేమ్ పిక్చర్ ఎన్టీ రావు గారు ఒక పిక్చర్, ఒకే పిక్చర్ ఇద్దరు చేశారు. ఏ పిక్చర్? ఎన్టీఆర్ గారు కురుక్షేత్రం,
స్ట్రేట్గా ఒక పిక్చర్ అదేలాగా ఆయన ఒక పిక్చర్ చేశారు. దాంట్లో జయమాలిని చేసింది, దీంట్లో కృష్ణ గారి పిక్చర్ నేను చేస్తున్నాను. ఇద్దరు సాంగ్స్ హిట్ అయ్యి కదా అప్పుడు. అది తెలియదు నాకు. అయితే ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. చాలా. అప్పుడు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య పోటీ? అప్పుడు అప్పుడు ఇద్దరు మాట్లాడకము, కొంచెం ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లం మాట్లాడకము. మరి సెట్ లో ఎలాగ మీ మధ్య అడ్జస్ట్మెంట్? అడ్జస్ట్మెంట్ మాట్లాడకుండా అడ్జస్ట్మెంట్. మీ డాన్స్ మీరు, మీ సిస్టర్ డాన్స్ మీ సిస్టర్. అలా ఎన్ని రోజులు? ఎన్నో రోజులు. ఎన్నో రోజులు అలా మాట్లాడుకోకుండానే ఇప్పుడు మాట్లాడుకుంటా. ఓకే, సో ఆమె గురించి చెప్పండి. అసలు ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె ఎటువంటి, అంటే మీలాగే ఒక నిబద్ధత క్రమశిక్షణ ఎలాగా ఆమెకి, ఆమె గురించి? ఎవరితో మాట్లాడదు, కొంచెం రెస్పెక్ట్ గానే ఉంటుంది, ఉంటారు. చాలా బాగా డాన్స్ చేస్తుంది. నాకు తర్వాత అదే కదా పేరు తీసింది, ఇంకెవరు లేదు. లేరు. అయితే ఇంత అసలు డాన్స్ రావడానికి చిన్నప్పటి నుంచి ఏమైనా క్లాసులకు వెళ్ళేవారు? నేర్చుకుంది అది. తర్వాతనే ఈ సాంగ్ అని చేసాం. ఈ సాంగ్ మేము నేర్చుకోలేదు. ఇప్పుడంటే వెరైటీ డాన్సెస్ వచ్చేసినాయి, కానీ అప్పుడంతా అలాగే వచ్చేసింది. మాస్టర్ ఏం చేసి చేసి అలాగే బాగా వచ్చేసింది అంతే. అంతే, భరతనాట్యమే తెలుసు. అయితే మీరు కాంపిటీషన్ గా ఫీల్ అవ్వలేదా మీ చెల్లాయిని? కాంపిటీషన్ ఫీల్ అవుతాను అప్పుడు ప్రొఫెషన్ లో. ఆ తర్వాత బయటకు వస్తే మళ్ళీ మామూలుగా బ్లడ్ రిలేషన్. అవును. అయితే మిమ్మల్ని జయమాలిని గారిని బుక్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఎవరి వైపు మళ్ళేవారు అప్పట్లో? నేనే ముందు వచ్చాను, తర్వాత అది వచ్చింది. సో మిమ్మల్ని కన్సల్ట్ చేసేవారు? నా అన్న ఏం కన్సల్ట్ చేయను, నేను నా పని నేను చేస్తాను, ఆమె పని ఆమె చేసుకుంటారు. సినిమాలు అనేది వదిలేయండి, ఉషారెత్తిన పాటలు ఎన్నో మీరు డాన్స్ చేశారు కదా, అందులో చాలా భయంకరంగా జనాల మనసులో పాతుకుపోయిన పాట జ్యోతిలక్ష్మి చీర కట్టింది. ఆ పాట అసలు ఎలాగ మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ పాటకి? ఆ పాటక అప్పుడని అన్ని సెక్సీ డ్రెస్లే కదా, అప్పుడు ఫస్ట్గా చీర కట్టి ఆ సాంగ్ పెట్టారు కదా, దాని వల్లనే ఆ జ్యోతిలకి చీర కట్టింది. అందుకు ముందు చీర కట్టలేదని అని. సో అది కూడా ఒక స్పెషల్ ఆ సాంగ్. అయితే అది సినిమా 50 రోజులు ఆడిన తర్వాత ఈ సాంగ్ యాడ్ చేశారు. అవును, తర్వాత అది 100 డేస్ పోయింది. ఈ ఒక్క సాంగ్ కి ఇంకా ఎక్స్ట్రా 50 రోజులు ఆడేసి జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. అది పాటలాగా ఉండదు, మధ్య మధ్యలో డైలాగ్స్ వస్తున్నాయి కదా, చాలా బాగుంటది ఆ పాట కూడా. జనాలు బాగా హుషారు పాట అది. అయితే ఇన్ని హుషారు పాటలు మీరు డాన్స్ చేశారు, అయితే మీకు ఎప్పుడు హమ్ చేసుకోవడానికి ఏదైనా ఒక పాట గుర్తుందా? నాకు ఇదే పాటే వస్తుంది, జ్యోతిలక్ష్మి చీర కట్టి. ఏంటంటే ఈజీగా వస్తుంది నాకు. ఇది గుడి వెనక నా సామి ఆ సాంగ్ నేను మళ్ళీ రీమేక్ అయింది, రీమేక్ లో చేశాను. కుబేరులు నేనే చేశాను. మీరే చేశారు. అయితే అన్ని సినిమాలు చేశారు, ఈ మీ ఈ సినిమాలో ఈ డాన్స్లో ఈ ప్రొఫెషనల్, ఇది ఈ ప్రొఫెషనాలిటీకి పర్సనల్ లైఫ్కి మీకు ఎప్పుడైనా బ్యాలెన్స్ ఏదైనా ఎప్పుడైనా మీకు డిఫరెన్స్ కానీ కష్టం కానీ అనిపించిందా? నేను షూటింగ్ పోయి వచ్చి ఫ్యామిలీ లైఫ్లో వచ్చిన తర్వాత వచ్చి నేను ఇంటి పని కూడా చేస్తాను. నా అమ్మాయి అంత క్లీన్గా పెట్టుకోదు, అది అక్కడ పారొస్తుంది, ఇది ఇక్కడ పారొస్తుంది అని. నేను వచ్చి అన్ని చదివి పెట్టుకుని తర్వాత లేట్గానే నిద్రపోతాను. నెక్స్ట్ డే షూటింగ్ ఉంటే కూడా అది నా అలవాటు. అలవాటు. దీనివల్ల మీకు ఎప్పుడేమీ అన్బ్యాలెన్స్ అవ్వలేదా మీరు? అన్బ్యాలెన్స్ ఏమి అవ్వలేదు. అవ్వలేదు. ఇంటి పని ఇంటిదే, షూటింగ్ చూసుకుంటా. షూటింగ్ అంటే అదొక జాబ్ లాగే కూడా అలాగే. అయితే ఈ మధ్య ఆ సినిమా అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ ఎందుకు వచ్చింది? తమిళ్లో నేను చేస్తూ ఉంటాను. అయితే నేను సీరియల్ చేశాను తమిళ్లో, 7-8 సీరియల్స్ చేశాను. ఓహో, రాజా సీరియల్ ఒకటి, తెలుగులో కూడా 75 అనుకుంటాను. అన్నామలైని తెలుగులో శివుడు. అయితే మళ్ళీ అసలు చలనచిత్ర పరిశ్రమలో ముత్తుతోనే మీరు రీ ఎంట్రీ ఇచ్చారు.
ఫోన్ చేశారు, ఇలాగా ఒక సాంగ్ ఉంది రజనీకాంత్ గారితో, మీరు చేస్తారా? చేస్తాను, దానికేమి నేను చేస్తాను చెప్పాను. లేదండి, ఇలాగే మీరు గ్రే హెయిర్ పెట్టుకోవాలి, కొంచెం అలా పెట్టుకుంటారా అని. దానికేం పెట్టుకుంటాను చెప్పాను. ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాము, చూశారు మేకప్ వద్దు, ఈరోజు క్యాన్సిల్ చేసుకుంటాం షూటింగ్, మీరు వెళ్ళి రేపు పసుపు పూజ వేసుకొని తర్వాత కొంచెం అక్కడ కాజలు ఐలిప్స్ అవి వేస్తే చాలు, జడ్డ బీడ 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 మఫ్సల్ క్యారెక్టర్, మఫ్సల్ ఏరియాలో లేడీస్ ఉండేటట్టు పూలు అమ్మే క్యారెక్టర్ వేసుకోండి. వెతలపాక్ అంటారు తమిళ్లో, తెలుగులో వచ్చి ఆకు వంక, అది వేసుకోండి. అలా చేస్తే సాంగ్ వస్తుంది. నో ప్రాక్టీస్, అది వేసుకోవాలి. అప్పుడప్పుడు షార్ట్లో ఇస్తారు, 5 డేస్ ఇస్తారు, అంతే నా గొంతు పోయింది. ఎన్నో సార్లు అది వేసుకోవాలి, బీడ లేదు, చున్నం వేసి తర్వాత ఆ పాక్ అన్ని పెట్టి ఇస్తారు రెడీగా షార్ట్ అని కానీ వేసుకోవాలి, ముయ్యకుండా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ పాటలో డాన్స్ అది చేసుకుంటే ఇటైం సాంగ్ లేదు, అది ఫాస్ట్గా తీశారు ఆ సాంగ్లన్నీ ఫాస్ట్గా తీసి అది ఏం చెప్తారు. తర్వాత అది స్లో మోషన్లో వస్తుంది సాంగ్ తీయడం ఫాస్ట్, మేమని ఫాస్ట్ గానే చేసేస్తాం అని లాస్ట్ చూస్తే రజనీకాంత్ గారితో ఆయన ఎలాగా అసలు మాట్లాడారా ఏంటి? అదే మాట్లాడాను. ఆ తర్వాత వచ్చాము నెక్స్ట్ డే అని, ఇప్పుడు ఓకే బాగుంది అని చెప్పారు. తర్వాత ఫస్ట్ షాట్ వచ్చి ఒక పూ మాల వేసి అలా వేస్తాను, అప్పుడే నా షాట్ వస్తుంది బ్యాక్లో నుంచి. ఆ తర్వాత కొన్ని షాట్లు కట్ అయిపోయింది, 24 కట్స్ ఉంది ఆ సాంగ్లో నాకు. అయితే ఎలా ఫీల్ అయ్యారు రజనీకాంత్ గారు? నాకు, నేను రజని ఫ్యాన్. సూపర్, ఆయనతో డాన్స్ చేసే చాయిస్, అదే చాయిస్ ఒకేసారి వచ్చింది, అది హిట్ అయిపోయింది. హిట్ అయిపోయింది కానీ చేసేది ప్రతిదీ హిట్టే, హిట్కే ఒక చిరునామాలాగా అయిపోయారు మీరు. సార్, మీ ఆయన గారి గురించి చెప్పండి మాకు, మీ హస్బెండ్ గురించి. నా హస్బెండ్ వచ్చి కెమెరామెన్, ఆయన ఎక్కువ పిక్చర్లు తెలుగులో చేసి ఉన్నాము, దానివల్ల ఇద్దరికి కొంచెం లవ్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఆయన ఎప్పుడు సపోర్టే, ఆయనే చెప్తారు ఇది చేయి అది చేయి ఇది చేయి, నేను తర్వాత చూస్తాం ఎందుకు తర్వాత ఇప్పుడే చేయి అంటారు. అలాగే ఎంకరేజ్ అన్నమాట, సపోర్ట్ ఇస్తారు మోరల్గా. సపోర్ట్ ఇస్తేనే ఇంతవరకు ఉంటాను కదా, ఉన్నాను. అయితే ముత్తు సేదు తమిళ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు మీరు, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏం సినిమా అది, కుబేరుడు సినిమాలో మీ పాటనే రీమేక్. నా పాటనే నేను రీమేక్ చేశాను, మీతో పాటు ఇంకొక అమ్మాయి కూడా యాక్ట్ చేసింది, ఎలాగ ఇద్దరికే సరిపోయింది అసలు? అది ఎవరు నాకు తెలియదు, తెలుగా హిందీయా ఏమి తెలియదు. ఎలాగా ఇద్దరి మధ్య ఎలాగా బ్యాలెన్స్ అయింది? అది కూడా బాగానే చేసింది, బాగానే చేసింది. మీకు ఎలా అనిపించిందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టెప్స్ వేయడం కదా, మీకు అసలు అలవాక అది? ఏమి తెలియదు నాకు, చెప్తే అలాగే బాగానే చేసా చెప్పించాలి, నేను చేశాను. చేశారు అయితే ఇప్పటికీ కూడా మీరు రెడీగానే ఉన్నారు? ఇప్పటికి కూడా రెడీగానే ఉన్నాను, ఉన్నారు. ఇప్పుడు నేను ఆయనతో చేశాను అవార్డు ఫంక్షన్, సంతోషం అవార్డుతో, సంతోషం అవార్డు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు వెళ్ళాను నేను. ఆయన కాంపేర్ చేస్తారు, ఆయన చెప్పారు ఒక సాంగ్ వేస్తారు మీరు డాన్స్ చేయండి, నేను ఓకే నేను చేస్తాను, కానీ ఒక మాట నేను ఎవరైనా హీరో ఉంటే చేస్తాను అని చెప్పాను. అప్పుడు ఇక్కడ పక్కనే ఉన్నారు కదా, బాలకృష్ణ చేసుకోండి నేనా అన్నారు. ఆరు మీరే సరే ఇద్దరు చేస్తాము, లైట్గా 2-3 స్టెప్లు చేస్తాం. పెద్ద హిట్ అయిపోయింది కదా, అది హిట్ అయిందా అంటే విషయమే హిట్ అయిపోయింది. హిట్ అని ఏం లేదు, అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. ఆయన నాన్నగారితో నేను ఎన్నో పిక్చర్లు చేసి, ఎన్టీ రామారావు గారితో, అసలు కొడుకుతోనూ కూడా నేను చెప్పేసి
ఆ అవార్డుని నేను తీసుకున్నా. అది అజీత్ పటే కదా. మరి కాదా, మరి సూపర్, నిజంగా అద్భుతం. ప్రస్తుతం ఇప్పుడు ఇంకొక తమిళ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. ఏం సినిమా అంటే త్రిషా ఇల్లెనా నైన్ తారా. అది ఏంటి అసలు? అది ఒక కామెడీ, కామెడీ జీవి ప్రకాష్ తో ఆ హీరోయిన్ తో ఒక కామెడీ. ఓకే, కామెడీ అంటే సాంగ్ లో వస్తారా లేదంటే క్యారెక్టర్? అత్త క్యారెక్టర్. అమ్ము, అత్త వచ్చి తమిళ్ లేదు, హిందీ ప్లస్ తమిళ్లో కూడా మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి హిందీ తమిళ్ కలిసి కలిసి మాట్లాడుతుంది. ఫుల్ కామెడీ. అయితే ఇంకా ఎంతసేపు వస్తుంది ఆ క్యారెక్టర్? ఒక 3-4 సీన్స్ వస్తుంది అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా యాక్ట్ చేశారు మీరు? హీరోయిన్ కి తల్లిగా, నమితకు తల్లిగా, తల్లిగా యాక్ట్ చేశారు. అది ఎన్ని రోజులు చేశారు? అది ఒక 10 రోజులు చేశాను. సో అప్పుడప్పుడు ప్రజలు టచ్ చేస్తూనే ఉన్నారు మీరు హార్ట్ని. అది వచ్చి తమిళ మూవీ, దాన్ని డబ్ చేశారు తెలుగులో. అవును. అయితే తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మీరు డాన్స్ ప్రోగ్రామ్, అదే డాన్సర్స్ అనేది తగ్గించి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి వస్తున్నారు. అవును, నేను మదర్ క్యారెక్టర్స్ కానీ, కామెడీ క్యారెక్టర్ కానీ, ఏదైనా కొంచెం వాంపీస్ క్యారెక్టర్ మదర్ లోని అది పార్టీ అంటే నానమ్మ ఆ క్యారెక్టర్ కూడా చేశాను. దీంట్లో సీరియల్ లో చేశాను. సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఒక డాన్స్ వచ్చినా ఒక సాంగ్ వచ్చినా పండించేస్తారు, ఒక క్యారెక్టర్ వచ్చినా పండించేస్తారు, ఒక విలన్ క్యారెక్టర్ వచ్చినా పండించేస్తాకి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు. ఎవర్ రెడీ అనమాట మీరు? ప్రస్తుతం ఉండే ఇప్పుడు అప్పట్లో స్పెషల్ సాంగ్స్ ఏదో మీరు చెప్పినట్టు సాంగ్స్ అనేవారు, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఒక పెద్ద హీరోయిన్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఎలా ఉన్నాయి ఇప్పటి సాంగ్స్? ఎలా ఉన్నాయి ఇప్పటి సాంగ్స్ కూడా నాకు చాలా నచ్చింది. అప్పుడు వేరే విధంగా ఉన్నింది, ఇప్పుడు వేరే విధంగా. ఆ డాన్స్ ఈమె ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయలేరు. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది. అంటే ఎందుకని? టెక్నాలజీ పెరగడం వల్ల నేర్చుకోవడం పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు సాంగ్స్ లో మీకు ఇష్టమైన ఏమైనా ఉన్నాయా? చూస్తారా మీరు ఏమైనా సినిమా చూస్తారు? ఓకే, ఈ మధ్యలో ఏదైనా తెలుగు కానీ తమిళ కానీ హిందీ కానీ? తెలుగు పిక్చర్ వచ్చేసరి మహేష్ బాబుది శ్రీమంతుడు. శ్రీమంత్ ఎలా ఉంది సినిమా? చాలా నచ్చింది, బాగా నచ్చింది. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయినా ఇప్పుడా? అప్పుడు సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటే ఒక సీనియర్ యాక్టర్ అయితే అప్పట్లో మీ హీరోలే నాకు ధనుష్. అదే నేను అడుగుతున్నా, ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్లు అయితే అప్పుడు హీరోయిన్ మీ ఫేవరెట్ ఎవరు? నాగేశ్వరరావు గారు హీరోయిన్? ఎన్టీఆర్ గారు అండ్ సావిత్రి గారు అప్పుడు. అయితే మరి ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారు కదా మీరు? నాకు ధనుష్, ధనుష్ యాక్టింగ్ నాకు నచ్చుతుంది. అయితే ధనుష్ గారిని కలిసారా మీరు ఎప్పుడైనా? లేదు, కలవలేదు. రజనీకాంత్ గారు అల్లుడు గారే కదా. అయితే త్వరలో ఆయనతో కూడా డాన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. డాన్స్ చేస్తావా క్యారెక్టర్ చేస్తానో ఏదో ఒకటి వస్తుంది. రెడీగా ఉన్నారు మీరు దానికి కూడా. అయితే హీరోయిన్స్ ఇప్పుడు ఉండే హీరోయిన్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? నాకు ఇప్పుడు ఉన్న మూమెంట్స్ కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా బాగానే చేస్తారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దీంట్లో అది కూడా బాగా నచ్చింది. అప్పట్లో డాన్సర్స్ అంటే కంటిన్యూగా మినిమం 10 ఇయర్స్ కనిపించేవారు. ఇంకా హీరోయిన్స్ అయితే చివరి 15 ఏళ్ళ వరకు కూడా కనిపించిన హీరోయిన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా పెద్ద హీరోయిన్ ఒక సాంగ్ చేస్తుంది అయిపోతుంది, ఒక్కో హీరోయిన్ అయితే 3 సినిమాలు చేస్తున్నారు, 4 సినిమాలు చేస్తున్నారు. ఎందుకు కారణం అంటారు? ఏం కారణం అంటారు? నాకు తెలియదు. ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడానికి కూడా ఇప్పుడు కష్టంగా ఉంది, ఎందుకంటే హీరోయిన్ చెప్పే లోపల ఇంకో హీరోయిన్ వచ్చేస్తుంది, ఇంకొక వస్తుంది, కొత్త అమ్మాయిని పెట్టుకుంటారు. ఫీల్డ్ మారిపోతుంది. ఎందుకని కారణం ఏంటి? అప్పుడని 20 ఇయర్స్ లాగా ఉండేవారు. ఇప్పుడు నేను వచ్చి 70లో వచ్చాను తెలుగులో. అయితే ఇప్పటికే చిన్న పిల్లలేదు పెద్దగా, ఇప్పటికీ గుర్తున్నారు కదా మీరు? గుర్తున్నానే. మరి మనకి ఒక 5 ఏళ్ల క్రితం హీరోయిన్ ఇప్పుడు గుర్తుండదు. గుర్తుండదు. ఒక డాన్సర్ అంటే ఎలా ఉండాలి? డాన్సర్ అంటే డాన్స్ చేయాలి, వేరేం చేయాలి అంటే అందులో రాణించాలి, గెలుపు అంటే విన్ అవ్వాలి, వేరే కాంపిటేటర్తో నిలబడగలగాలి అనే దానికి ఏదైనా మంత్రం ఉందా? ఎందుకంటే మీ సీక్రెట్ చెప్పాలి కదా. అలాంటిది లేదు, అది ఫ్యాన్స్ దగ్గరనే ఉంది.
ఫ్యాన్ ఫ్యాన్స్ ఇష్టమే కదా, అదన్నీ ఫ్యాన్స్. ఇప్పుడు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు కదా, అప్పుడు ఉంటే నా వయసులోనే ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు, ఎందుకంటే నేను ఒక పిక్చర్ అరంలో సేదు అని చేసాను, ఒక షూటింగ్లో వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చి ఉన్నారు ఆ షూటింగ్ చూడటానికి. వాళ్ళు వచ్చి సెకండ్ సార్ లాగా సాంబాగా, ఎందుకంటే బాగా ఆ పాటలు అలాగా వస్తుంది, ఆ లిరిక్స్ అలా వస్తుంది, చాలా బాగుంది అని చెప్పి నన్ను. అంటే యూత్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అది చాలా గ్రేట్. మళ్ళీ అయితే అప్పట్లో అంత అద్భుతంగా అసలు జ్యోతిలక్ష్మి గారు సాంగ్ అంటే జనాలు లేచేవారు కాదు, ఇప్పుడు సాంగ్స్ అంటే పాప్కార్న్ సాంగ్స్ అంటున్నారు. అప్పట్లో జ్యోతిలక్ష్మి గారు సాంగ్ ఇంటర్వెల్ తర్వాత ఉందంటే సినిమా జనాల ఇంటర్వెల్ తర్వాత కూడా కూర్చునేవారు. మీకు అప్పట్లో ఫ్యాన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, జ్యోతిలక్ష్మి గారు మేము ఇలా మిమ్మల్ని లవ్ చేస్తున్నాం అని అదని ఇదని ఎప్పుడు ఏదైనా ఒక్కలే మేము చేసిన పని ఎవరు తెలియదు కదా, తెలియకుండానే చేస్తాము. నిజమే. అయితే అది కూడా వాళ్ళు ఓకే చేసుకున్నారు వా ఫ్యాన్స్. ఆహా, పెళ్లి గురించి కాదు, పెళ్లికి ముందు ఎవరు మిమ్మల్ని ప్రపోజ్ చేయలేదా? ఆహా, ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు. అప్పుడు మరి ఫ్యాన్స్ ఉంటారుగా పక్కాగా, జ్యోతిలక్ష్మి ఫ్యాన్స్ ఉంటారు కదా, పర్పస్ ఎవరు చేస్తారు, ఎవరితో నన్ను మాట్లాడినే మాట్లాడినే ఎవరు వచ్చి నన్ను ఎవరితో మాట్లాడి. నా అమ్మ ఒక సింగర్ లాగా ఉంటుంది పక్కన, మధుర, ఎవరు మాట్లాడకూడదు, ఓ వెళ్ళి పని చేసి వచ్చి ఆమె దగ్గర కూర్చోవడం. అప్పుడన్నీ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు లవ్ లో ఎలా పడిపోయారు? అదే కాదు, మీ సార్ ఎలా మిమ్మల్ని లవ్ లో పడేశారు ఇంత స్ట్రిక్ట్ అట్మాస్ఫియర్ లో? ఎలా మీరు అసలు ఆ సబ్జెక్ట్ కి వెళ్ళిపోయారు మీరు, మీ మదర్? ఆ వయసు వల్ల, ఆ వయసు ఉంది కదా సీక్రెట్ గా అన్నమాట, వయసు ఉంది అప్పుడు.